వెంకట సుబ్బారావు. ఇది మాది ఐదో తరం ఖమ్మంలో. ఓటుకి 100,000 రూపాయలు అని ఎందుకు పెట్టానంటే, ఓటు వద్దన్నా కూడా డబ్బులతోటే ముడిపడి ఉంటుంది. ఓటుకి కొంతమంది 1,000 ఇస్తుండ్రు, 10,000 ఇస్తుండ్రు, 100,000 రూపాయలు కూడా ఇస్తున్నారు వెనక బ్యాక్గ్రౌండ్ మధ్య. అందుకనే నా ఓటు 100,000 రూపాయలే పెట్టాను. ఓటు 100,000 రూపాయలు తీసుకున్నా కూడా నేను 1 రూపాయి కూడా దానిలో ముట్టుకోను. బ్యాంకులో వేసి వచ్చిన వడ్డీతో ప్రతిరోజు నా చేత లేనింతమందికి 5 రూపాయల భోజనమైనా కొని పెడతా అని లక్షంతో బోర్డు రాసి పెట్టాను. ఓటుకి 1,00,000. ఇంతవరకు ఎవరు పార్టీ వాళ్ళు కలవలే, కార్యకర్తలు కలిశారు. వాళ్ళు ఏమిస్తారు? కార్యకర్తలు కాదు, మీ నాయకుల దగ్గర తీసుకోవాలి. ఓటు అనే హక్కు ప్రజలకు పెట్టి ఓటు ద్వారా గెలిచిన వాళ్ళకే అధికారం ఇస్తాం, పరిపాలించే అవకాశం ఇస్తామని ఎక్కడ జరుగుతుంది? అంతా డబ్బుతోటే. డబ్బు ఇచ్చినప్పుడే మిగతా ఎమ్మెల్యేలు అంతా సపోర్ట్ చేస్తున్నారు. ఒకరిని మంత్రి పదవి చేస్తుండ్రు. వాళ్ళు దేశాన్ని దోచుకొని ఇక్కడ ధనం ఇక్కడ దేశాల్లో దొరికింది. మరి సామాన్య మానవుడు చిన్న వ్యాపారం చేసి అప్పించినప్పుడు వాడు కట్టలేకపోతే వాడిని తీసిపోయి బండి తీసిపోతారు, వాడిని తీసుకొని లోపలేస్తారు, కొంత మీద గుడ్డ లేకుండా సెల్లో పడేస్తారు.